పడితే అక్కడ మోసం చేస్తూనే వచ్చాను. అందుకే నేను అనుకున్నవేవీ జరగడం లేదు. మా తాతయ్య మా అమ్మనే కాదు, చివరికి నేను మనవరాలని తెలిసినా యాక్సెప్ట్ చేయరని క్లియర్గా అర్థమైపోయింది. నేను సారీ ఫీల్ అవుతున్నట్టు నీకెందుకు అనిపించలేదో తెలుసా? నీ విషయంలో నేను ఎప్పుడు అసలు సారీనే ఫీల్ అవ్వలేదు. కాబట్టి ఎంతసేపు తాతయ్యని ఇంప్రెస్ చేయాలి, ఇక్కడికి తీసుకురావాలి, నా పెళ్లి వంకతో మా అమ్మని తాతయ్యని కలపాలి, ఇంతే. కానీ ఇప్పుడు భయపడడానికి నాకేం లేదు. తాతయ్య టెన్షన్, అమ్మ టెన్షన్, నీ టెన్షన్ ఏం లేదు. కానీ ఓ షాకింగ్ థింగ్ చెప్పినా, అంతా అయిపోయాక ఇప్పుడు నీ విషయంలో సారీ ఫీల్ అవుతున్నాను. నీకు నీ ఫ్యామిలీకి చేసిందంతా రియలైజ్ అయ్యి ఇప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నాను. అది నీకు అర్థమయ్యేలా చేయాలనిపిస్తుంది. ఇంకో 3 డేస్లో నా పెళ్ళి, అప్పటి వరకు నువ్వు మా ఇంటికి వచ్చేస్తే నా సారీని నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తాను. వెల్ సెటిల్ చేసి వస్తాను. వెళ్ళిపోతున్నాటి రే, నందిని ఇప్పుడే వచ్చేలింది, ఇంకేదో కొత్త డ్రామా ఆడుతుంది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దాని పెళ్లి ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తుంటే అదే ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. ఇప్పుడు దానికి ఇస్తాం చూడు, దిమ్మ తిరిగిపోవాలి. బైరా. నందిని, ఆ నితిన్ గారు వచ్చింది నీ పెళ్లి చెడగొట్టడానికి. వాడిని మీటి రానివ్వు. నేను నమ్మను. నేను విన్నాను. ఇంకెవరేం చెప్పినా నేను వినను. నా జీవితాన్ని నాశనం చేయాలనుకునేవాడు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడు. అర్థమైందా? నువ్వు వెళ్ళి నీ కార్ తెచ్చుకో. నందిని ఎవరో కాదు, మీ మనవరాలు. సార్ సార్, కాదనకండి సార్, ప్లీజ్ సార్. మిమ్మల్ని మీ కూతుర్ని కలపాలని నందిని ఇండియాకు వచ్చి మీకు